माजी पीसीसी अध्यक्ष उत्तम कुमार रेड्डी गारु मात्लाडुतुन्नाडु केसीआर की एम पन प्रजलु कट्टे टैक्स पन्नुलन्नी रैतु बंधु इच्ची दुबारा चेस्तारनि चेप्ता उन्नाडु मीरंदरू नाकु चेप्पाले रैतु बंधु दुबाराना इनवर्तलेदु రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉండానంటే సుదర్శన్ రెడ్డి గెలవాలి. సుదర్శన్ రెడ్డి గెలిస్తే రైతు బంధు ఉండుడే కాదు, రైతు బంధు 16,000 రూపాయలు కాబోతా ఉన్నదని మనం చేస్తా ఉన్నాం. వాళ్ళేమో దుబారా అంటున్నారు, మేము 10,000 నుంచి 16,000 తీసుకొని పోతామని చెప్తా ఉన్నాం. మరి ఎవరు గెలవాలి, ఎవరి వైఖరి ఏంది, మీరు ఆలోచన చేయాలి. ఇంకో మాట చెప్తా ఉన్నారు, ఆ రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు ఆయనకి ఎవసమెరకనా ఎద్దెరకనా ఏదైనా నాగలపెట్టి దున్నిండా నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతున్నాడు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు, సిఎల్పీ లీడర్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం మీరు ఆలోచన చేయాలి, ధరణి ఎవరి కోసం తెచ్చినాం? కేవలం రైతుల కోసం. ప్రభుత్వం తనకున్న అధికారాన్ని వదులుకొని రైతుల యొక్క భూముల మీద రైతులకే అధికారం ఇచ్చింది. మీ బొటనవేలు పెడితే తప్ప ఇలా మీ భూమి మారదు. మునుపు ఎవరిని కోపం వచ్చినా విఆర్ఓ కానీ గిరిధావర్ కానీ తహసీల్దార్ కానీ ఎవరికి ఒక్కరిని కోపం వచ్చినా తెల్లారదాళ్లకు ఎల్లే భూమి మల్లయ్యకు మల్లయ్య భూమి పుల్లయ్యకు జుట్లు జుట్లు ముడేసి తాకట్లు పెట్టి వాళ్ళని కార్యాలయాలు చుట్టూ దింపి లంచాలు గుంజండి. ధరణి తర్వాత ఇలా పీడలేదు. ఒక్క మాట మీరు వినాలి దయచేసి, మేము హైదరాబాద్లో ధరణి పోర్టల్ ఉంది కాబట్టి, మీ అకౌంట్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి రైతు బంధు డబ్బులు మేము అక్కడ వేస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది అక్కడ? మేము రైతు బంధు డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మనం మోగుతూ ఉన్నాయి. మీరు చూసుకుంటే మీ బ్యాంకులో బాగా చెప్తా డబ్బులు పడతా ఉన్నాయి. రైతు బీమా ఎవరైనా అదృష్టం బాగాలేక చనిపోతే 5 గుంటలన రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల వల్ల అకౌంట్లు వస్తూ ఉన్నాయి. అట్లనే మీ ధాన్యం కొంటే ధాన్యం కొన్న డబ్బులు కూడా అక్కడ గవర్నమెంట్లో అకౌంట్ ఉంది కాబట్టి మీ అకౌంట్లో వచ్చి బ్యాంకులో పడతా ఉన్నాయి. అంటే మీ కడుపులో సల్లగదలకుండా ఎవరికి దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా రూపాయి లంచం లేకుండా అక్కడ మేము పంపే డబ్బులు ఇక్కడ మీకు చేరుతూ ఉన్నాయి. మరి ధరణి తీసేస్తే ఎట్లా ఇస్తారు డబ్బులు? దయచేసి ఆలోచించాలి, ఇది చాలా సీరియస్ విషయం. ధరణి తీసేయడం అంటూ జరిగితే మీకు డబ్బులు ఎట్లా రావాలి? అంటే మళ్ళా పానీ నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఏం జరుగుతుంది? మన మోంగనే అడుగుతాడు, అన్న నీకు ఎంత ఉన్నది భూమి? 7 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 70,000 వస్తుంది. 30,000 లావు, 30,000 లేకపోతే ఇయ్య అంటాడు. మళ్ళీ మొదటికే వస్తుంది కదా, వైకుంఠ మాటలా పెద్ద పాము మింగినట్టు అవుతుంది. దయచేసి ఆలోచన చేయాలి. ఇంకొకటి ఇంకా డేంజర్ సంగతి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, పదే చెప్తున్నారు, ఒకసారి చెప్పుడు కాదు. రైతులకు దుబారా చెప్తాడు కేసీఆర్, 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటలు ఇస్తే చాలు అని చెప్తున్నాను. ఇంకా 3 గంటలకు ఇంకేం చెప్తారు? 10 HP మోటార్ పెట్టుకోవన్నట. రైతులు 10 HP మోటార్ పెట్టుకుంటే 3 గంటల పొలం పారుతుంది. మరి 10 HP మోటార్ ఎవడు ఈయన అయ్యగొని ఇస్తాడా? అసలు రైతులకు 10 HP మోటార్ ఉంటుందా? రైతులు వాడేది 3 HP లేకపోతే 5 HP, ఎక్కువకి ఎక్కువ 5 HP. మరి 10 HP ఎవడు కొనియాలి? ఎన్ని ఉన్నాయి? 30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అంటే 30 లక్షల 10 HP మోటార్లు కొనన్నా? ఇది కొంపలగుత్త వ్యవహారం కాదా? పారుతుందా 3 గంటల పొలము? పారుతుందా? వినబడతలేదు. ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండన్నా? 24 గంటల కరెంట్ ఉండాలంటే కూడా సుదర్శన్ రెడ్డి గెలవాలి, అంతే కదా. వాళ్ళు కుల్లా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కుల్లా కుల్లా చెప్తున్నారు, మేము వస్తే ఇచ్చేది 3 గంటలే. ఇప్పుడు ఫైసలా మీ చేతిలో ఉన్నదిగా. కర్ణాటకలో ఆయన వచ్చిన చాలా పెద్ద మనిషి,
ఆయన పేరు శివకుమార్ ఉప ముఖ్యమంత్రిట ఆయన వచ్చి నాకు ఛాలెంజ్ కొడుతున్నాడు కేసీఆర్ నీకు తెలుసా మా సంగతి మా దగ్గర వ్యవసాయానికి 5 గంటలు కరెంట్ ఇస్తున్నామన్నాడు నేను చెప్పిన సన్నాసి మా దగ్గర 24 గంటలు ఇస్తున్నారా నేను చెప్పిన అంటే ఏమన్నట్టిది వాళ్ళు కుల్లా చెప్తున్నారు మేము ఏం చేస్తాం అనేది నిన్నగాక మన కర్ణాటకలో గెలిచినరు వాళ్ళ కొంప ఊచుకున్నారు అడ 12 గంటలు వచ్చేది 5 గంటలు చేసిన నేను ఒక్కటే మాట ఉన్నా నేను కూడా కాపోని కాబట్టి నాకు కూడా వ్యాపారం ఉంది కాబట్టి రైతుల బాధ ఏందో నాకు తెలుసు ఎట్లా ఇయ్యానో కరెంట్ నాకు తెలుసు ఇంతకు ముందు ట్రాన్స్‌ఫార్మర్ గాల్తే ఏం బాధ మోటార్ల గాల్తే ఏం బాధ మోటార్ గాలకుంటే రైతుకన్న పంట వండుతుండేనా ఎంత అవస్థ అయితుండే ఎన్ని రకాల ఏ నాడు కూడా వాళ్ళు రైతుల గురించి ఆలోచన చేయలే ఇప్పుడు ఎవలన్నా చేస్తా ఉంటే అది మంచిది కాదని విమర్శించి తీసేస్తామని చెప్తా ఉన్నారు కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతదని ఎందు బంద్ అవుతదే మేమేమన్నా దివానగాలమా మాకేమన్నా ధమాక్ లేదా రైతుల కష్టాలు మాకు తెలువదా రైతులకు కరెంట్ బంద్ అవుతది రైతు బంధు బంద్ అవుతదని కేసీఆర్ మాట్లాడుతున్నాడు కేసీఆర్ మతి లేకుండా మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు కానీ కేసీఆర్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఆయల్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దల గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతుల కష్టాలు తెలుసు కాబట్టి 9 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇయాల అందుకే విద్యుత్ మొత్తం ఉన్నది ప్రతి రైతుకు 24 గంటలు వ్యాపారానికి ఉచిత విద్యుత్ ఇచ్చే ఆలోచన ఇయాల కాంగ్రెస్ పార్టీ చేసింది మా పేదోళ్ళు అంటున్నారు అయ్యా భూమి ఉన్న ఆయనకు ఉచితంగా కరెంట్ ఇచ్చినావు బానే ఉంది మాకు భూమి లేదు ఇల్లు ఉంది ఇంటి కరెంటు బిల్లు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ కొడుతుందని అంటున్నారు అందుకే ఇయాల పేదోళ్ళ గురించి ఆలోచన చేసినాం పేదోళ్ళని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం అందుకే ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి 100 రూపాయలు కూడా కరెంటుకి మీకు గాని కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాదాప్త కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తది అదే విధంగా రైతులకు రైతు బంధు బంద్ అవుతది అంటున్నాడు రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండు ఆ పైసలు వైపు బెల్ట్ షాపులు కట్టాల్సి వస్తుంది అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యాపార పన్నులు మొదలయ్యే ముందలే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది మరి భూమి ఒక ఆయనకుంది కౌలుకు దున్నుకునేటాయన ఇంకొక ఆయన ఆళ్ళంటూరు కౌలు రైతులు పెట్టుబడి పెట్టింది మేము మరి నగదేమో భూమి ఆయనకు పోయిందని అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా ఉపాధి హామీ కూలీలు భూమి లేని వాళ్లకు మరి మాకేమిస్తారు సార్ భూమి ఉన్న ఆయనకి ఇస్తే కౌలుకు వచ్చిన వాళ్ళకి ఇస్తే మా సంగతి ఏందని అడిగాను అందుకే ఇవాళ ఉపాధి హామీ కూలికి పోయే ప్రతి పేదవాడికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు కూడా ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఇవాళ పింఛను ఎంత వస్తుంది తల్లి పింఛను నెలకి ఎంత వస్తుంది ఇంతే కదా ఇంతే కదా 20 రోజులు ఆగితే గింతిస్తా ఎంత ఇది ఎంత 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 పింఛన్ ఎంత వచ్చే నెల పింఛన్ ఎంత ఏ ఆ మిద్దె మీద ఉన్న వాళ్ళు చెప్పాలనా ఎంతైనా వచ్చే నెల పింఛను ఎంత ఎంత అందరు ఇట్లా చేయి పైకి ఎత్తాలి అందరు ఇట్లా పెట్టాలి 4,000 చూపించాలి ఈ నెల 2,000 పింఛను వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మా వాళ్ళు సిటీ రాసిస్తున్నారు రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని చెప్పు సరే అని మా నరసింహ ఎన్నికలకి వెళ్ళి చెప్తుండు
బ్యాంకులల్ల రైతు రుణాలు ఉన్నోళ్ళు కూడా ఎవ్వరు కట్టకండి. వచ్చే నెల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. అదే విధంగా సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి. కళ్యాణ లక్ష్మిలో ఎంత వస్తుందో మా పిల్లలు చెప్పాలి. వయసులు ఉన్నోళ్ళు ఎంత వస్తుంది? లక్ష కదా. ఈ నెల అయితే లక్ష, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో లక్షతో పాటు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాం. తెలంగాణ మొత్తం ప్రతి ఆడబిడ్డ మెడల తులం బంగారం ఉండేటట్టుగా పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ప్రతి పేదవాడి ఇంట్లో 4 ఆడపిల్లలు ఉంటే 4 తులాల బంగారం ఉండేటట్టు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది.